వైఎస్ఆర్ సిపికి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. తమ కుటుంబానికి అహం లేదని ఉన్నదల్లా ఆత్మగౌరవమే అన్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపిని వీడుతున్నామన్నారు. పార్టీని వీడడం బాధాకరమే అయినా తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ఒంగోలు ఎంపీ వరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడిచింది. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కృష్ణేశ్వరులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏమి చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటం ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు. మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా. ఇవన్నీ కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన ఈ 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం 8 సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము, 2 సార్లు అసెంబ్లీకి చేయటము, 1 సారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయటం కూడా జరిగింది. ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మగౌరవం. ఈగో లేదు. వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ హావ్ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంది. ఒక రెస్పెక్ట్, రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది, గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు. ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతుండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది. ఏదైనా కూడా ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అడివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభలకి, జడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ వైఎస్ఆర్ సిపికి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. తమ కుటుంబానికి అహం లేదని ఉన్నదల్లా ఆత్మగౌరవమే అన్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపిని వీడుతున్నామన్నారు. పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ఒంగోలు ఎంపీ వరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, మాగుంట శ్రీనివాసులరెడ్డి అసలు వైఎస్ఆర్ సిపిని వీడడానికి కారణాలేంటి, ఏ పార్టీలో చేరబోతున్నారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాతో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 లోక్సభ సభ్యులు రాజీనామా చేశారు. ఒక రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపాటు మొదలైందనే చెప్పాలి. ప్రధానంగా పార్టీని వీడిన వారంతా కూడా ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికే తామంతా పార్టీని వీడి బయటకు వస్తున్నామని కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీని వీడినటువంటి ఎంపీలంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గతంలో కూడా చాలా మందిని ఇదే తరహాలో పార్టీ అధిష్టానం వారించిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా తామంతా కూడా దాన్ని అంతా దిగమింపుకుని ఇన్నాళ్ళు పార్టీలో అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అయితే ఉన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టిక్కెట్ల వ్యవహారం ఏదైతే ఉందో అక్కడే తీవ్ర స్థాయిలో పార్టీకి అంతా కూడా అసంతృప్తి రాజేయడానికి కారణమైంది. ఎవరైతే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారో వారిలో చాలా మందికి ఈసారి టిక్కెట్లు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడంతో ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తాము ఇన్నాళ్లు అటు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాం, పార్టీకి అన్ని విధాలుగా సేవలు అందించాము, అయినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా మాకు టికెట్లు కేటాయించకపోవచ్చు, అదే విధంగా కింద స్థాయి కేడర్ కు తన యొక్క సేవలు అందించే విధంగా కనీసం ఆ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక వాలంటీర్లే కీలకంగా చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వారితోనే అటాచ్మెంట్ ఉండే విధంగా ఆ పార్టీలో వ్యవహార శైలి నడిచింది తప్పితే కనీసం ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి మాకు కనీసం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా లేకుండా పోయిందన్నటువంటి వాదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ శ్రీనివాసన్ రెడ్డి కావచ్చు, ఆయన కావచ్చు, గతంలో రాజీనామా చేసినటువంటి బాలసౌరి కావచ్చు, పేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కావచ్చు, నరసాపురం రామకృష్ణరాజు అయితే పార్టీలో ఆ రోజు 2019 ఎన్నికల గెలిచిన తర్వాత కొద్ది నెలలోనే ఆయన బయటకు వచ్చి ధిక్కార స్వరాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డి మీద వినిపించే పరిస్థితి అయితే ఉంది. ఆయన అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా 5 లోక్సభ సభ్యులు కూడా ఇవాళ ఒక ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజీనామా చేయటం అంటే అక్కడ ఏదో ఉన్నటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి గనక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విధానాలు నచ్చక, అక్కడ అధినేత యొక్క వ్యవహార శైలి నచ్చక వీళ్ళంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, అయితే ఇంకా ఎవరెవరు పార్టీని వీడే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఇప్పటికే మనం చూసుకున్నాం, మొన్న ఒక 4 ఎమ్మెల్యేలంతా కూడా బయటికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మరికొంతమంది పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, అయితే మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు? ప్రస్తుతం అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆయన కుమారుడు రాఘవరెడ్డికి ఈసారి అక్కడి నుంచి టికెట్ కోరుతూ ఉన్నారు. ఈసారి ఆయన అక్కడి నుంచి ఒంగోలు నుంచి బరిలోకి దిగాలని కూడా ఆయన ఆకాంక్షిస్తా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూడా తిరిగి మాగుంటకే టికెట్ ఇవ్వడం కూడా పెట్టుబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా అధిష్టానం ఏమాత్రం కూడా తలదున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎంపీ నుంచి ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అయితే టీడీపీ నుంచి టికెట్ హామీ లభించిందా మాగుంట శ్రీనివాసరెడ్డికి? ఎందుకంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో చాలా అతిపెద్ద రాజకీయ కుటుంబంగా చెప్పవచ్చు. గతంలో మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు ఆయన అక్కడ పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తూ మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందారు. ఆ తరువాత కూడా వాళ్ళ కుటుంబం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా పార్టీ దెబ్బతిని పోయిన తర్వాత వాళ్ళంతా కూడా వైసీపీలోకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు గత ఎన్నికల ముందు. అయితే ప్రస్తుతం అయితే ఆ కుటుంబం మా తరఫున మాగుండు శ్రీనివాసరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు.
అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో తనకు తిరిగి పార్లమెంట్ సీటు దక్కదు అన్నటువంటి ఏకైక ఉద్దేశం కూడా ఆయన పార్టీ మారటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆయన అయితే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.